హలో నమస్తే, అందరికీ నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బయట వర్షం అయితే పడుతూ ఉంది, మనకు బయటికి వెళ్ళాలి అంటే కుదరదు. అలాగే వర్షం పడుతూ ఉంటే మనసుకు ఒకలాగా మెయిన్ మన బ్రెయిన్కు చికాకుగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే హెడేక్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలం ఏంటో తెలియదు కానీ నాకైతే హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా ఎక్కువగా, జుట్టు అనేది రాలిపోతూనే ఉందండి. అలాగే డ్రాండ్రఫ్ కూడా వచ్చింది. ఏం చేయాలి అని ఆలోచించాను. నేను ఒకటైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే మంచి అంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. మనకు హెయిర్ ఫాల్ అలాగే డ్రాండ్రఫ్, మన హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా తయారవుతుంది. అది ఏంటి అనుకుంటున్నారా? నేను న్యూడ్ వెబ్సైట్కి వెళ్ళి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది 10 మినిట్స్లో మనము హెయిర్ స్పా అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో వర్షం పడుతుంది కదా, ఇంట్లోనే హ్యాపీగా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అడ్వాన్స్డ్ హెయిర్ స్పా కిట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 4 స్టెప్స్ ఉంటాయి. ఎలా చేసుకోవాలి, ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు హెయిర్ స్కాల్ప్ 3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి స్క్రబ్ లాగా. సెకండ్ వన్ వచ్చేసి హెయిర్ స్పా షాంపూ. నార్మల్గా మనము షాంపూ ఎలా యూజ్ చేస్తామో అలా హెయిర్ స్పా కండిషనర్ మన జుట్టు సిల్కీ అండ్ స్మూత్గా ఉంచడానికి ఇది ఉంటుంది. తర్వాత వచ్చేసి 4th వన్ హెయిర్ సీరం. సీరం యూజ్ చేయడం వల్ల మన జుట్టు మంచిగా చూడడానికి మిలమిల మెరుస్తూ ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. చెప్పేశాను ఇది ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చాలా తొందరగా చాలా క్విక్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోనండి ప్యాకెట్ లోపలైతే మనకు ఇలా 4 ప్యాకెట్స్ అయితే వచ్చాయి చాలా ఈజీగా. ఇప్పుడు స్టెప్ వన్ మనము ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు చాలా ఈజీగా. స్టెప్ వన్ హెయిర్ స్కాల్ప్ స్క్రబ్, ఇదైతే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. 3 మినిట్స్ మంచిగా మన స్కాల్ప్ అనేది మసాజ్ చేసుకుందాం. ఇలా ఉంది అన్నమాట, మనకు ఒక జెల్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయింది కదా, మనము హెయిర్ అనేది జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ స్పా షాంపూ సెకండ్ స్టెప్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఇది అప్లై చేసుకుంటాను. షాంపూ మొత్తం అప్లై చేసుకోవాలి. మనకు 3rd స్టెప్ వచ్చేసి హెయిర్ స్పా కండిషనర్ అండి. హెయిర్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కండిషనర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. కండిషనర్ అప్లై చేసాం కదా, 3 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసుకుని తర్వాత మనము సీరం అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకు 4th స్టెప్ అండి. సీరం అప్లై చేసుకుంటే మన హెయిర్ స్పా అనేది టోటల్ కంప్లీట్ అయినట్టే, చాలా స్మూత్గా ఉంది. నాకైతే ఇప్పటికే రిజల్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సీరం అప్లై చేద్దాం. ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, న్యూడ్ వెబ్సైట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే మంచిగా ఇలా సిల్కీగా ఉన్నటువంటి హెయిర్ అనేది మీ సొంతం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.